Action! నాదే చంద్రముఖి, నేను ఒక ట్రాన్స్ మహిళను. నేను రీసెంట్ గా నేనే రాగే మహిళ సినిమా చేశాను. నాకు ఏ మేనేజర్ గానీ లేకపోతే ఏ ప్రొడ్యూసర్ గానీ కాల్ చేయగలండి. డైరెక్ట్ తేజ సార్ కాల్ చేశారు. అంటే ఈ బెంచెస్ అన్ని దాటకుండా నేను డైరెక్ట్ తవర ముందుకు వెళ్ళాను కాబట్టి నేను ఏమీ ఫేస్ చేయలేదు. కానీ తర్వాత వెళ్ళిన ఆడిషన్స్ లో నేను కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. మీరు ఆడవాళ్ళేనా, మీరు ఆడవాళ్ళకు ఉండే అంగాలు ఉంటాయా, లేకపోతే మీకు మగవాళ్ళకు ఉండే అంగాలు ఉంటాయంటే రోజు చూసి నవ్వుకుంటారు. జబర్దస్త్లో అందరూ మగవాళ్ళే, వాళ్ళందరికీ మగ ఇదో తీరు పక్కనే ఫిలిం చాపర్ దగ్గర నుంచి బంగారాన్స్ పోలీసులు తీసుకెళ్లారా లేకపోతే జూబ్లీస్ తీసుకెళ్లారా మాకు తెలియకపోతే బంగారాన్స్ వెళ్ళాం, జూబ్లీస్ వెళ్ళాం, ఫిలిం దగ్గరికి వెళ్తే లేదమ్మా బంగారాన్స్ కి వస్తుందని వెళ్తే సార్ ఏమన్నారు తెలుసా, ఆడపిల్ల అమ్మ అందుకే పంపించేసాము, ఆమెను అరెస్ట్ చేయడానికి మాకు చేతులు రాలేదు. అంటే పోలీస్ ఆఫీసర్ ఉన్న జాతి ఇంత మంది ఇక్కడ నిల్చున్నారు ఎవరికి లేదా, మీరు మనుషులు కాదా? మళ్ళీ అంటారు అర్ధరంగ ప్రదర్శన, అర్ధరంగ ప్రదర్శన అంటే జయమాలి, జ్యోతిలక్ష్మి, సిల్కు సుమిత వీళ్ళందరూ ఇప్పుడు
మౌనాన్ని బద్దలు పెట్టిన ఈ యాక్టివిస్టులు అందరికీ నా తరఫున ధన్యవాదాలు. చాలా మంది మాట్లాడుతున్నారు సినిమా ఇండస్ట్రీలో ఈ బురద ఈ కంపు ఉన్నది అని తెలిసి కూడా ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళు ఎదుర్కొన్నారని చాలా మంది మాట్లాడుతున్నారు. అయితే నేనంటాను ఒకప్పుడు ఏఎన్ఆర్ అయినా ఎన్టీఆర్ అయినా ఆస్తులు అమ్ముకొని పొలాలు అమ్ముకొని ఎట్లా అయినా సరే కళావద్దని ముద్దు బిడ్డగా నిలవాలని గెలిచి పోరాడిన వాళ్ళే. బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఎందుకు బాగాలేదు పనికిరావాలని పంపించేస్తే ఆయన పట్టుదలగా ఇవాళ సూపర్ స్టార్ ఎదిగారు. అట్లాంటి పట్టుదలతో అట్లాంటి పిచ్చితో ఇండస్ట్రీలో ఉన్న మహిళలు ఎదుర్కొన్న బాధలు చూస్తుంటే నిజంగా నిద్ర రావట్లేదు. అన్ని రంగాల్లోనూ హెరాస్మెంట్స్ ఉన్నాయి, అన్ని రంగాల్లోనూ వేధింపులు ఉన్నాయి, కానీ ఇంత దోపిడీ అయితే లేదు. వ్యక్తిగతంగా నేను వీళ్ళందరికీ చెప్పేది ఒకటే, ఎలాంటి ప్రలోభాలకి ఎలాంటి అనుమానాలకి లొంగకండి. ఇప్పటికైనా సంఘటితంగా ఉండండి, ఒక కన్సెప్టివ్ గా ఒక సంఘంగా ఏర్పడండి. సంఘంగా ఉన్నప్పుడే మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ఇప్పుడున్న ఆదర్శ రేపొద్దుకపోతే ఎల్లుడికపోతే మీరు మళ్ళీ బానిసలాగే పట్టు బానిస తెనపించి పైలో పడతారు. అది మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. సంఘటితంగా ఉండండి, వేదవాళ్ళు పెద్దవాళ్ళు చెప్పే మాటలు వినండి, చివరంట మీ పోరాటం చేయండి. ఇప్పుడు మీ కాకపోతే మీ ముందు తరం వారికైనా మేలు జరుగుతుంది. ఈ పెద్దలందరూ పెద్ద మనుషుల ముసుగులు వచ్చేస్తున్న కార్యక్రమాలని కనీసం అడ్డు కట్టుకోండి. అదే నేను మీకు చెప్పదలుచుకుంది. ఆల్ ద బెస్ట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. హలో, నేను మీ మెరీన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్.